మేడ్చల్ జిల్లా చెక్ పోస్ట్ లో నక్క ప్రభాకర్ గౌడ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలాగే రాబోయే ఎన్నికల్లో నక్క ప్రభాకర్ గౌడ్ కి టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం పరిపాలిస్తుందని, దీనివల్ల మైనారిటీ ప్రజలకు న్యాయం జరగడం లేదని, బీసీ అయిన నక్క ప్రభాకర్ గౌడ్ కు టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ నేతలు జోస్యం చెప్పారు. అలాగే టీఆర్ఎస్ నక్క ప్రభాకర్ కు టికెట్ కేటాయించని ఎడల ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపిస్తామని తెలిపారు. 2000 ఓట్లతో ఓడిపోతే చాలా బాధపడ్డాము. మళ్ళా మనం 2014 కూడా దగ్గరకు వచ్చినాక కూడా చాలా మోసమైంది. ఈసారన్నా మనం అందరము స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాము. అసెంబ్లీకి మనం ఖచ్చితంగా అందరము ఒక పట్టు పట్టి ఖచ్చితంగా ఒక ఎస్సీ ఒక బీసీ లేక ఆ మండలంలో ఇద్దరం కలిసి కొట్లాడల పంచాయతీ లేకుండా పేపర్ ఎక్కకుండా ఒక స్వచ్ఛందంగా ఇద్దరము ఆ మండలంలో ప్రజల కోసం ఇద్దరం సేవ చేసినటువంటి వ్యక్తి మన యాదిరన్న గారికి, అదేవిధంగా కిషోర్ మా తమ్ముడు రామరాజన్న నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నరసింహగౌడ్ అన్న గారికి, పేరు పేరున సర్పంచ్లకు ఎంపీడీస్లకు ఈ ఆత్మీయ మీద సభకు విచ్చేసిన అందరికీ తల వంచి నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆత్మీయ మేళ సమావేశం జవహర్ నగర్ మేడిపల్లి మండలాలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ అభిమానులు అందరూ కూడా ఎంతైతే రావడం జరిగింది. అందరూ ఈరోజు ఒక ఆలోచన ఏంటంటే అన్న టికెటు వేటోలో ప్రకటించినంత నిజమేనా అని చెప్పేసి అంటే ఈరోజు వరకు ఇలా ప్రకటించలేరు కాదని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది అయ్యింది చెప్తున్నాను. తప్పకుండా రేపు ఇక 2 రోజులు టైం సమయం ఉంది. ఈ 2 రోజులలో అధిష్టానం రాష్ట్ర అభద్రమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ నిర్ణయం ప్రకారంగా ఈ విధంగా ఉంటే ఆ విధంగా ముందు కార్యకర్తలు మళ్ళా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ముందు వాళ్ళ యొక్క కార్యకర్తలు అభిమానులు నాయకుల యొక్క అడుగుజాడలు నడుస్తారని చెప్పి చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పటికి మటుకు ఈరోజు వరకు అయితే ఎవరికి టికెట్ ప్రకటించలేదు. ఇంకా సమయం ఉంది కాబట్టి అందరూ తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితులు కూడా ఎందుకంటే మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఇది బంగారం వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పటికైనా నాకు నమ్మకం ఉంది, నాకు కేసీఆర్ గారు టికెట్ ఇస్తారని చెప్పేసి. ఎందుకంటే 4 సంవత్సరాలు ఒక ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేను ఇలా ఒక 70 మంది ఎంపీటీసీలను 65 మంది సర్పంచ్లను తీసుకుని ఇలా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి నమ్మకం వాళ్ళు నా మీద అభిమానం ఉంటుంది తప్పకుండా. నాకు టికెట్ ప్రకటిస్తారని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఉన్నది, తప్పకుండా ఇస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. కాబట్టి ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, తప్పకుండా నువ్వు అవుజుకుందామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగానే నేను ముందు పోతా వాళ్ళు ప్రకటించాలని చెప్పేసి నా భగవంతుని కోరుకుంటూ సెలవు ఇస్తాను.